నమస్కారం. నమస్తే అండి. ఏం పేరండి? పంచారెడ్డి సూరన్న. సార్, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలిపోవద్దు అంటారు. కాంగ్రెస్ గెలుస్తుండదు అండి. ఎందుకంటే పార్లమెంట్ సభ్యుడు జీవన్ రెడ్డి గారు చాలా విద్యావంతుడు. అతనుకున్న ఎక్స్పీరియన్స్, ఆయన ఒక 40 సంవత్సరాల నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయనకు వకీలు, ఆయనకున్న ఇంతకుముందు ఇప్పుడు ఎమ్మెల్సీగా పట్టభద్రుల్లో ఎమ్మెల్సీగా విద్యార్థుల కోసము ఎమ్మెల్సీలో కొట్లాడేవాడు. ప్రతి అవగాహన ఉన్న వ్యక్తి జీవన్ రెడ్డి గారు కాబట్టి అతను ఇక్కడ నిజామాబాద్లో ఈరోజు మైనార్టీ కానీ హిందువులు కానీ హాల్ బీసీలు కానీ టోటల్ ఓటర్స్ వారి మీదనే మొగ్గు చూపి వారి విజయాన్ని పేరుకి ముందు సాగించాలని అనుకుంటున్నాం. మరి ఎందుకని ఇక్కడ నిజామాబాద్ జిల్లా మొత్తంలో కూడా ఎక్కడ అడిగినా కానీ జీవన్ రెడ్డి ఎవరో మాకు తెలియదని చెప్పి చాలామంది చెబుతా ఉన్నారు. జీవన్ రెడ్డి తెలియదని అనేవాళ్ళు కాదు, అతను ఫస్ట్ టైం నిజామాబాద్లో ఉన్నాడు కాబట్టి పక్కనే జగిత్యాల, పెద్ద దూరం లేదు అతనికి. నిజామాబాద్ ఫస్ట్ టైం, ఇంతకు గతంలో చేసిన వాళ్ళు చుక కొత్త తెలియని వాళ్ళే. అరవింద్ ఎవ్వరికి తెలియదు, వాళ్ళ నాన్న తెలుసు. పార్లమెంటుకి ఎలక్షన్కు పోయే వ్యక్తి ఎవరైనా సరే ఇక్కడ మన గురించి మన ప్రజల కోసం పార్లమెంట్లో మాట్లాడే శక్తి ఉన్న వ్యక్తిని ఓట్లేసి గెలిపిస్తాం. ఆయన జగిత్యాలలోనే చాలామంది తెలియదు, జగిత్యాలకి ఆయన చేసింది ఏం లేదు, ఇక్కడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒకవేళ ఆయన గెలిచినా కానీ ఆయన ఏం చేశాడు అన్నట్లు మాట్లాడతారన్నారు. కాదండి, అవగాహన లేని వారు ఆ మాట మాట్లాడతారు. అవగాహన ఉండి చాలామంది కాంగ్రెస్ లీడర్స్ను కూడా అడిగితే అంటే ఏ జీవన్ రెడ్డా లేకుంటే ఆరుమూరు జీవన్ రెడ్డా ఎమ్మెల్యే జీవన్ రెడ్డా అన్నట్లు కన్ఫ్యూజన్లో ఉన్నారు పూర్తిగా. కాదు కాదు, కాంగ్రెస్ వాళ్ళు ఎవ్వరు ఆ మాట అన్నారు. ఎందుకన్నారు? గతంలో ఉన్న జీవన్ రెడ్డి టీఆర్ఎస్, మా జీవన్ రెడ్డి కాంగ్రెస్, మాకు తెలియదు ఎవరైనాడు ఆ మాటను. నేనను ఎవరు అన్నారు, మా కార్యకర్తలు ఎవరు అన్నారు, కాంగ్రెస్ లీడర్లే అన్నారు, ఆ మాటనే రాదు. ఎందుకు వస్తుంది? ఆయన జీవన్ రెడ్డి ఎంపీ పార్లమెంట్కు క్యాండిడేట్గా చేస్తున్నాడు నిజామాబాద్ నుంచి. మరి ఇప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా చూసుకుంటే మరి ఇక్కడ నిజామాబాద్లో బట్టికి ఎంపీ అంటే మాత్రం ఇంతకుముందు కవితను ఓడిచ్చిండు మన ధర్మపూర్ అరవింద్ గారు, ఇప్పుడు కూడా గెలిచేది అక్కడ మోడీ ఇక్కడ ఏడి అని చెప్పేసి అంటున్నారు కదా. అలా కాదండి, ఆమె చేసిన పనులు ఆమెని ప్రజలు చీకొట్టుకున్నారు, ఓడగొట్టారు. ఈయన చేసిన పనులు ఆయనకి ఏం తెలుసు, ఆయన చూసి అదేవిధంగా ఓడగొడతారు ఆయన. అంటే ఇప్పుడు ధర్మపూరి అరవింద్ ఏం చేయలేదంటారు? అభివృద్ధి ఏమి చేయలేదు, 5 ఇయర్స్లో ఒక్క పని చేయలేదు. ఒక అయ్యా మా ఆయనతో మాకెందుకండి, ఆయన విషయంలో మాకెందుకు? మేము గట్టిగా పనిచేస్తాం, గట్టిగా ముందు ఉన్నాం, గట్టిగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తే కాంగ్రెస్ ప్రతి వాళ్ళం ప్రతి ఒక్క కార్యకర్త ఒక సిపాయిగా కొట్లాడి అతన్ని గెలిపించే పదంలో నడిపిస్తాం. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఇంతకుముందు కాంగ్రెస్లో కూడా చాలా సీనియర్ నాయకులు, ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి అసెంబ్లీలో మన పార్లమెంటు స్థానంలో పోటీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంకో విషయం ఏంటంటే 300 కాపు ఓట్లు కూడా ఇటు పడే అవకాశం ఉంది, రెండు కాంగ్రెస్ ఓట్లు కూడా కొన్ని అటు పడే అవకాశం ఉంది అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అది ఎంతవరకు జరుగుతుంది అంటారు? అది ఇప్పుడు బాజిరెడ్డికే వదిలేస్తాం. ఎందుకు వదిలేస్తాం? ఆయన పార్లమెంట్ టికెట్ ఇచ్చారు వాళ్ళు, అధిష్టానం ఆయన చేస్తుండొచ్చు. ఆయన కూర్చొని మేము మాట్లాడాం, అది వాళ్ళకే వదిలేస్తాం. ప్రజలే కాదన్నప్పుడు మేమేం చేస్తామండి? ఇప్పుడు నిజామాబాద్లో ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాబట్టి కాంగ్రెస్ ఓట్లు కూడా కొన్ని బాజిరెడ్డి గోవర్ధన్కు పడే అవకాశం ఉంది అనేదాన్ని క్లారిటీ ఇవ్వండి. నేను అంటున్నాను, ఆయన బీఆర్ఎస్ ఎంపీకి కాంగ్రెస్ కార్యకర్తలు ఎవ్వరు వెయ్యరు, అది వాళ్ళ అవగాహన, వాళ్ళ అవగాహనకు మనమెవరండి? కాదు కదా, వాళ్ళు ఇష్టం వాళ్ళు చెప్పుకుంటారు. ఏమని నేను బీఆర్ఎస్ ఏమైనా కోట్లు పడతాయి మా కాపులు, నేను దానికి అనను. ఎవరు వేయరు అట్లా, కాంగ్రెస్కు ఉన్న కాంగ్రెస్కే వేసుకుంటాం. మరి ఇక్కడ మైనార్టీ ఓట్లు కానీ లేకుంటే ఇప్పుడు మన ధర్మపూర్ అరవింద్ గారు కాపు కులవర్గానికి చెందినవారు, బాజిరెడ్డి గోవర్ధన్ గారు కాపు కులవర్గానికి చెందినవారు, మరి ఈ కాపు ఓట్లు ఎటు చీల్తే ఎటు పడితే ఎప్పుడే అవకాశాలు ఉన్నాయంటారు? ఓల్డ్ అందరూ పెద్ద మనుషులు కానీ నిజామాబాద్ కాపులు కానీ టోటల్ కాంగ్రెస్లో ఎక్కున్నారు. ఏ పార్టీలు అయితే కొనసాగుతారో ఆ పార్టీకే ఇస్తారు ఓటు, కాంగ్రెస్కే వస్తారు. కాపులందరూ ఇటు అటు వేయటానికి వీలు లేదు. ఏ పార్టీల కాపులు అవుతున్నారో కాంగ్రెస్లో ఎక్కున్నారు కాబట్టి కాంగ్రెస్కే ఇస్తారు.
ఇప్పుడు ఫైనల్ ఇక్కడ నిజామాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ ఎగురుతుంది. ఇక్కడ మన జీవన్ రెడ్డి గారు అయితే ఖచ్చితంగా ఎంపీగా గెలిచే అవకాశం ఉందంటారు, అంతేనా? ఖచ్చితంగా కరుడగట్టిన ఈరోజు చెప్తున్నాను నేను. ఇక్కడ ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేస్తూ తాను మూడు తాను అనుక మూడు మూడు ఆ ఓట్లన్నీ పాకిపోయినాయండి. ఇప్పుడు కాంగ్రెస్కి ఈ విజయ బెరీలో ఉంది కాంగ్రెస్.